హుజూరాబాద్ ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. రాజకీయ పార్టీల నేతలు కోడ్ ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అన్నారు. హుజూరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోందని అంటున్న తరుణ్ జోషితో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. బై ఎలక్షన్ కొనసాగుతుంది. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా, ఓటర్లు తన ఓటు హక్కుని స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వినియోగించుకోలేలా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషితో పాటు మిగతా 4 మండలాలకు సంబంధించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఉన్నారు. సార్, నమస్కారం సార్. పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది సార్? ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటున్నారు? సో మాకు 65 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కమలాపూర్ మండల్లో. అన్ని ప్లేసెస్లో మార్నింగ్ 7 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది. ప్రశాంతంగా జరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు. కొన్ని ప్లేసెస్లో ఈవీఎమ్స్కి ప్రాబ్లం వచ్చింది, అది కూడా రెక్టిఫై అయిపోయింది. భారీ మాత్రలో పబ్లిక్ కూడా వచ్చారు అన్ని ప్లేసెస్లో. ఇది ప్రాబ్లం ఏం లేదు. మన పోలీస్ వాళ్ళు అన్ని ప్లేసెస్లో స్టాటిక్ పోలింగ్ స్టేషన్స్లో మొబైల్ పార్టీస్ పెట్రోలింగ్ అన్నీ చేస్తున్నారు. ఇప్పటివరకు మార్నింగ్ నుంచి ఏం ప్రాబ్లం రాలేదు. ఎవ్రీవేర్ ఇట్ ఇస్ గోయింగ్ పీస్ఫుల్. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారా సార్? అక్కడ ఏ విధమైన భద్రత ఏర్పాటు చేశారు? పోలింగ్ స్టేషన్స్ మాకు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా వచ్చారు. సో ఎన్ని స్టేషన్స్కి, కొన్ని నార్మల్ స్టేషన్స్ ఉన్నాయి, కొన్ని క్రిటికల్ స్టేషన్స్ ఉన్నాయి. మాకు సెన్సిటివ్ విలేజెస్ ఊరు తెలుసు. సో అక్కడ మేము భారీ మాత్రకి పోలీస్ బందోబస్తు పెట్టాము. సో అది ప్రాబ్లం ఉండడానికి ఏం ఛాన్స్ లేదు. పోలింగ్ సందర్భంగా పొలిటికల్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మీరేం చెప్తున్నారు? ఈరోజు ఇది క్యాంపెయినింగ్ ఆల్రెడీ 72 hours ముందు క్లోజ్ అయిపోయింది. ఈరోజు పోలింగ్ స్టేషన్స్లో ఓన్లీ క్యాండిడేట్ లేకపోతే వాళ్ళకి ఎలక్షన్ ఏజెంట్స్ లేకపోతే పోలింగ్ ఏజెంట్స్కి పర్మిషన్ ఉంది. వేరే వాళ్ళకి పోలింగ్ స్టేషన్కి వెళ్ళడానికి ఏం అవసరమే లేదు, ఛాన్స్ కూడా లేదు. ఓన్లీ ద క్యాండిడేట్, అదర్వైజ్ ఎలక్షన్ ఏజెంట్ కెన్ కమ్ అండ్ అబ్జర్వ్ ద పోలింగ్ ప్రాసెస్. పోలింగ్ ఏజెంట్స్ ఆల్రెడీ ప్రతి పోలింగ్ స్టేషన్ లోపల ఉన్నారు. బయట క్యాంపెయినింగ్కి ఏం ఛాన్స్ లేదు. క్యాంపెయినింగ్ పీరియడ్ అయిపోయింది. బయట కూడా అది 200 meters దగ్గర వాళ్ళు ఇది ప్రతి క్యాండిడేట్కి 2 మనిషి ఒక టేబుల్ 2 chairs పెట్టి పోలింగ్ స్లిప్స్ ఇచ్చడానికి పర్మిషన్ ఉంది. విదౌట్ ఎనీ సింబల్స్, విదౌట్ ఎనీ కలర్ సింబల్ ఎనీథింగ్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆర్ ద పార్టీ. నో ప్రాబ్లమ్ ఆఫ్ ఎనీ డిస్టర్బెన్స్, డిస్టర్బెన్స్కి ఛాన్స్ లేదు. సో క్యాంపెయినింగ్ ప్రాసెస్ ఎనీథింగ్ ఎనీ సింబల్ బ్యాచ్ లేకపోతే ఇది క్యాండిడేట్ నేమ్ అది ఇవ్వద్దు. అన్ని ప్లేసెస్లో జరుగుతుంది ప్రశాంతంగా, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఓటర్లకు ఏం చెప్తారు సార్? చివరిగా ఓటర్లకు ఏం చెప్పాలంటారు? పబ్లిక్కి ఆల్రెడీ బాగా జాగ్రత్తగా ఆల్రెడీ కాన్షియస్ ఉన్నారు, వచ్చారు. మార్నింగ్ నుంచి కూడా చాలా రష్ ఉంది స్టేషన్స్లో. నిర్భయంగా మీ ఎక్కడెక్కడ మీ ఓట్ ఉంది అక్కడ రావాలి, ఓట్ చేయండి విదౌట్ ఎనీ ఫియర్. ఫ్రీ అండ్ ఫియర్గా మేము పోలింగ్లో మేము బందోబస్తు పెట్టాము. అది ఎన్ని ప్రాబ్లం ఉంటే మీరు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, డయల్ 100కి కాల్ చేయండి, లేకపోతే అన్ని ప్లేసెస్లో మా పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. నిర్భయంగా మీరు వచ్చి ఎక్కడ మీ ఓటు ఉంది ఈవినింగ్ 7 o'clock వరకు ఖచ్చితంగా మేము బందోబస్తు ప్రొవైడ్ చేస్తాము మీకు. కమ్ అండ్ ఓట్ ఫ్రీలీ. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూస్తున్నాం పోలింగ్ ప్రక్రియకు సంబంధించి వరంగల్ సిపి తరుణ్ జోషి చెప్తున్న అభిప్రాయం ఇది. ఓటర్లు నిర్భయంగా రండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోండి ఆయన ఓటర్లకు అప్పీల్ చేస్తున్నారు. కెమెరామెన్ అంజితో సుధాకర్, మహా న్యూస్, వరంగల్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.